డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. హస్త నక్షత్రంలో జన్మించిన వారికి విద్య మరియు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, అలాగే వీరు మంచి ఫలితాలను సాధించాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, హస్త నక్షత్రంలో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు క్రమశిక్షణను ఇష్టపడతారు మరియు అన్ని సమస్యల్ని కూడా విచక్షణతో ఎదుర్కొంటారు. వీరి మనస్సు చురుకుగా ఉంటుంది, కనుక వీరు అనేక ఆలోచనలు పొందుతారు. అలాగే వీరు మోసాల బారిన పడినప్పటికీ వీరు ఎన్నడూ ఇతరులకు హాని చేయరు. స్వభావరీత్యా వీరు నిశ్శబ్దంగా ఉంటారు మరియు వీరికి ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే వీరు సామాజిక మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. ఇంకా వీరు చదువులో చాలా చురుకుగా ఉంటారు మరియు వీరు మాటల మాంత్రికులు కూడా. అలాగే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే లక్షణం వీరికి ఉంటుంది. ఇంకా ప్రతి విషయాన్ని కూడా వీరు చక్కటి మాటలతో ముగిస్తారు. అలాగే వీరు కాస్తంత హాస్యపూర్వకంగా కూడా ఉంటారు. అలాగే వీరికి చక్కటి మానసిక సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. వీరు శాంతిని ప్రేమిస్తారు, కనుక వీరు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాగే వీరు కాస్తంత బిడియంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులను స్నేహితులుగా చేసుకోగలుగుతారు. అదేవిధంగా వీరి స్నేహితుల నుంచి ఎలా పనిని పొందాలో కూడా వీరికి తెలుసు. వీరి లాభాలను బట్టి వీరు పార్టీలను మార్చుతారు. ముఖ్యంగా ఉద్యోగంతో పాటుగా మరింత ఎక్కువ వ్యాపారం చేయడానికి వీరు ఇష్టపడతారు. దీని వలన వీరు మరింత విజయం సాధిస్తారు. ఇంకా వీరు అన్ని రకాల లౌకిక ఆనందాలను కలిగి ఉంటారు. అలాగే ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా మరియు విద్యాపరంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీరు వీరి పనిలో పూర్తిగా క్రమశిక్షణను పాటిస్తారు. ఏ విషయంలోనైనా వీరు ఇతరులను అధిగమిస్తారు మరియు దీనిని ఎలా రుజువు చేయాలో కూడా వీరికి తెలుసు. ఇంకా వీరికి అనుకూలమైన వృత్తుల్లో కంసాలి, శిల్పకారుడు మరియు వర్తకుడు, సర్కస్ కళాకారుడు, కాగితపు ఉత్పత్తికి సంబంధించిన పనులు, ముద్రణ మరియు ప్రచురణ, షేర్ మార్కెట్, ప్యాకేజింగ్, బొమ్మల తయారీ, షాపింగ్ క్లర్క్, బ్యాంకింగ్, టైపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, సౌందర్య ఉత్పత్తులకు సంబంధిత పనులు, డాక్టర్, మనస్తత్వవేత్త, జ్యోతిష్కుడు, బట్టలకు సంబంధించిన పనులు, వ్యవసాయం, సంబంధిత రచనలు, రేడియో మరియు టెలివిజన్, వార్తల యాంకర్, జర్నలిజం వంటి రంగాలలో వీరు ఉన్నట్లయితే వీరు ఆర్థికంగా చాలా బాగుంటారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన విద్యార్థులు పై చదువులు చదవాలనుకుంటే ఈ సంవత్సరంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.